ఈరోజు నా వీడియోలో తోటకూరతో ఒక స్పెషల్ కూర చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. మీకందరికీ తెలిసిందే కదా, ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. నేను చిన్నప్పటి నుంచి మా పిల్లలకి ఆకుకూరలతోనే ఎక్కువగా ఫుడ్ రెసిపీస్ చేసేదాన్ని. సో హెల్దీ అని చెప్పేసి, సో వాళ్ళు నిజంగానే ఆకుకూరలు తిని చాలా హెల్దీగా ఉండేవాళ్ళు అనమాట చిన్నప్పుడు. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత నా మాట వినట్లేదు. బయట అన్ని ఫుడ్లన్నీ తినేస్తున్నారు. అది ఎంతవరకు హెల్దీనా ఏంటి అనేది మీకందరికీ తెలుసు, నాకు తెలుసు. సో ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు హెల్దీ రెసిపీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇక్కడ తోటకూర బాగా కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. నేను వచ్చేసి ఒక 8 కట్టలు తీసుకున్నాను. సో ఆకుకూరలు ఎప్పుడైనా సరే మనము తరిగేటప్పుడు ఆకు జాగ్రత్తగా వెనక వైపు తిరిగి చూడాలి, ఎందుకంటే పురుగు గుడ్డు మొత్తం కూడా ఆకుకు వెనక సైడే ఉంటుంది, అది చాలా డేంజర్. ఇంకొకటి ఏంటంటే మనం ఆకుకూర తెచ్చుకునేటప్పుడు వాసన చూసి సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే పురుగులు చావటానికని మందు కొడతారు కదా. ఆ మందు కూర తీసుకొచ్చి మనము వండితే అది కూర మొత్తం వాసన వచ్చేస్తుంది, తినలేం. సో అందుకని ఈ 2 టిప్స్ మీరు ఖచ్చితంగా పాటించండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వంటలోకి వచ్చేద్దాము. స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకుందాం. పాన్ వేడయ్యే లోపల ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్తాను నేను. ఒక బౌల్ తోటకూరకి ఒక చిన్న బౌల్ అంటే ఒక 3 టమాటాలు తీసుకున్నాను, ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీల్చి ఇలా పెట్టుకోవాలి, ఒక గడ్డ ఆల్మోస్ట్ ఎల్లిపాయలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఉప్పు తగినంత, పసుపు, కొంచెం కారం, లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే ఫినిష్. తోటకూర కూర రెడీ. అయితే మా అమ్మ వాళ్ళు వచ్చేసి టమాటాకి బదులుగా చింతపండు రసం పోసేవాళ్ళు. సో అందుకని వాళ్ళు ఏమన్నారు అప్పుడు, తోటకూర పులుసు కూర అనేవాళ్ళు. అది కూడా బాగుంటుంది. చింతపండు బదులుగా నేను టొమాటో యూజ్ చేస్తున్నాను, ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. పాన్ వేడైపోయింది, దీనికి కావాల్సినంత నూనె అంటే 1, 2, 3, 4, 5 ఇది చాలా చిన్న చెంచానండి. ఈ చెంచాతో 5 స్పూన్స్ వేసాను, అంటే ఒక పెద్ద స్పూన్తో అయితే 3 స్పూన్స్ సరిపోతుంది. పోపు గింజలు వేసుకుందాం. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, 1 కరివేపాకు, 1 వెల్లుల్లి, ఇవన్నీ కూడా ఒకటేసారి వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాక 1/2 మినిట్లో మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. చాలా సింపుల్, చాలా టేస్టీ ఫుడ్ ఇది, చాలా ఈజీ. స్టవ్ మీడియం అక్కర్లేదు, పెద్దగానే పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుకోవచ్చు. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇంగువ వేస్తే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే వెల్లుల్లి ఉంది కాబట్టి ఇంగువ అంతగా అవసరం లేదు అనుకునే వాళ్ళకు స్కిప్ చేయొచ్చు. నేను కొంచెం వేస్తున్నాను, నా సాటిస్ఫాక్షన్ కోసం వేస్తున్నాను అన్నమాట. అది లేకపోతే నాకు ఏంటో వంట చేసినట్టు ఫీలింగే ఉండదు, అందుకని ఏదో అట్లా కొంచెం వేస్తాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టొమాటో వేసుకోవాలి.
ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి అంతా కూడా వేగిపోయాయి కదా. సో ఇప్పుడు టొమాటో, ఇది టొమాటో వేసిన తర్వాత జస్ట్ అట్లా కలిపేసి ఈ ఆకుకూర అంతా కూడా వేసుకోవచ్చు. మా సిరికి చాలా 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 ఇష్టమైన డిష్ ఏంటంటే ఈ తోటకూర కూర అన్నమాట. సిరి నీకేం చేయాలి ఈరోజు వంట అంటే తోటకూర కూర అంటుంది. రోజు పెట్టినా దానికి అసలు విసుగురాదు, అంత ఇష్టం అన్నమాట. ఇది చిన్నప్పుడు చదువుకునేటప్పుడు రోజు బాక్స్లోకి ఏం పెట్టాలి అని అడుగుతుంటే అన్నమాట తోటకూర కూర అమ్మ అనేది. అంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. అంతే కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతారు అని అంటే మాత్రం అది ఖచ్చితంగా టేస్ట్ ఉంటుందని అనుకోవాలి. ఇదంతా మగ్గిన తర్వాత దగ్గరికి అయిపోతుంది. చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ కదా. తోటకూర జస్ట్ తరిగి పెట్టుకోవడమే కొంచెం అంటే లెంది ప్రాసెస్, కొంచెం కష్టం. అదే ఈ కూర టొమాటో రెండు ఒకటేసారి మగ్గిపోతాయి. ఒక నిమిషం అట్లా అట్లా కలిపేసాం కదా, మొత్తం కలిసిపోయింది. ఇది ఇంకా మగ్గి దగ్గరికి తొందరగా ఉడకాలి అంటే ఉప్పు వేయాలి. సో ఉప్పు తగినంత, మన ఇష్టం, కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ. మీడియం అయితే ఒక 1½ స్పూన్ పడుతుంది. సో ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారిగా కలిపేసి మూత పెట్టేది. సో కొంచెం మేము స్పైసీ తింటాం కాబట్టి కారం కూడా వేస్తున్నాను. కొంచెం పచ్చిమిరపకాయలు 4-5 చీల్చి వేసాము కానీ కొంచెం కారం, కొంచెం స్పైసీ తింటాము, కొంచెం కలర్ కూడా వస్తుందని చెప్పేసి. సో ఎక్కువ కారం తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అయిపోయింది, ఇదిగో దగ్గరికి అయిపోయింది కదా కూర. 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఘుమఘుమలాడే నోరూరించే తోటకూర కూర రెడీ. తోటకూర కూర ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్లో తెలియజేయండి. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ మరెన్నో మీకు చూపించబోతున్నాను. స్టే ట్యూన్డ్.